హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ మరొక అప్డేట్ అయితే అందించారు మన తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ కూడా తెలుసుకుంటారు. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ గుడ్ న్యూస్ అయితే అందించారు ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న గ్రామంలో ఆసరా పెన్షన్లపై త్వరలో శుభవార్త అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అదేమిటంటే, గ్రామంలో ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ మరియు కొత్తగా వారికి దరఖాస్తులో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కీలకం. భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. ఇక భర్త చనిపోయిన వెంటనే భార్యకు వితిన్ 15 రోజుల్లో ఈ దరఖాస్తులు స్వీకరించి వెంటనే వారికి బదిలీ అనేది చేయాలని కీలక ఆదేశాలు అయితే అందాయి. చాలామంది గ్రామ పంచాయతీలోని కార్యదర్శులు ఇలా చేయడం లేదంటూ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు ఆయా గ్రామ పంచాయతీలకు కీలక ఆదేశాలు కూడా అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్నా కూడా ఇది గతంలో నుండి కొనసాగుతున్న, ప్రతి నెల కొనసాగుతున్నటువంటి పథకం కాబట్టి దీనికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు కూడా తేల్చేసి చెప్పారు. అయితే కొంతమంది పంచాయతీ కార్యదర్శులు మాత్రం దీనికి విరుద్ధంగా నిర్లక్ష్యం చేయడంతో ఆసరా పెన్షన్ పొందేటువంటి నెలలు కూడా డబ్బులు కూడా మేము పొందలేకపోతున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసరా పెన్షన్ అనేది మనకు ఫస్ట్ వీక్ లేదా రెండో వారంలో, ఈ రెండు వారాల్లో అయితే పూర్తి చేయాలని ఏదైతే, కానీ ఈ నెల మాత్రం 1వ తేదీ నుంచి మొదలు పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని జిల్లాలు ఆల్రెడీ పెన్షన్ అయితే ఇచ్చేశారు. నవంబర్ 1 నుంచి పెన్షన్ ఇచ్చే ఏజెన్సీల అకౌంట్లో డబ్బులు అయితే జమ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఆసరా పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నెల 15లోపు పెన్షన్లు అయితే పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో నవంబర్ 30 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆలోపే ఆసరా పెన్షన్లు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి, ఈరోజు మనకు 3 కాబట్టి ఆసరా పెన్షన్లు అనేది దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 80% వరకు అయితే పూర్తి కావచ్చు వస్తుందన్నమాట. అయితే ఆసరా పెన్షన్లు అనేది తెచ్చుకోకపోతే వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆసరా పెన్షన్ గ్రామంలో పోస్ట్మ్యాన్ ఏ టైంలో ఇస్తున్నారు అనేది తెలుసుకోండి. వారు వచ్చినప్పుడు మాత్రమే ఆసరా పెన్షన్ చేతికి అయితే డబ్బులు వస్తాయి కాబట్టి ఇక మీరు ప్రతి నెల ఎట్లా తెచ్చుకుంటున్నారో అట్లయితే తెచ్చుకోండి. ఈ డబ్బులు చేతికి అంతేనే నిత్యావసర సరుకులకైతే ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు, మందులకు. సో అందరు కూడా వెళ్ళైతే తెచ్చుకోండి. ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. వీడియోని మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.